చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కొత్త రాష్ట్రం కొత్త రాష్ట్రానికి రాజధాని అవసరం అనే దీంతో అప్పట్లో రాజధాని కోసం ఆ వెతుకులాట ఆ కమిషన్లు ఎక్కడ పెట్టాలి అనే నివేదికలు ఇదంతా పెద్ద తతంగం జరిగిన తర్వాత దాదాపు రెండు సంవత్సరాలు అయిన తర్వాత రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిది కాలంలో అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా చేయాలన్నప్పుడు ప్రభుత్వం నిర్ణయించడం ఆ ప్రాంత రైతులతో ఉపయోగకుశలోపరి అన్నట్టుగా అందరికీ కలిసి వచ్చే విధంగా మాట్లాడి అక్కడ దాదాపు ముప్పై మూడు వేల ఎకరాలు రైతుల నుంచి సమీకరించి ఎలాంటి వివాదాలకు తావు లేకుండా రైతులు కూడా ఆనందించేలా లాభపడేలా ఒక బ్రహ్మాండమైన ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా ఒక అద్భుతమైన ప్రణాళికతో భూములు సేకరించడం ఇరవై తొమ్మిది వేల మంది రైతులు వాళ్ళ భూముల్ని రాజధాని కోసం త్యాగం చేయడం ఇదంతా మనం చూసాం ఇది ప్రపంచంలోనే కనీ విని ఎరుగని ఒక అద్భుతమైన పథకం ప్రణాళిక అని అప్పట్లో అందరూ చెప్పుకున్నారు అది ఇప్పటికీ కూడా అలాంటిది రికార్డ్ అది అన్ని రైతు కుటుంబాలు భూముల్ని త్యాగం చేయడం అనేది చిన్న విషయం కాదు అప్పట్లో అన్ని వర్గాలు అన్ని పార్టీల ఏకాభిప్రాయంతోనే అమరావతి రాజధానిగా ఎన్నుకున్నారు అసెంబ్లీలో చర్చ జరిగింది అయినాయి సిఆర్డిఏ ఏర్పాటైంది అప్పుడున్న ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి కూడా మాకు మాకు ఆనందంగా ఉంది అమరావతిలో రాజధాని పెట్టడం అనేది కూడా ఆయన కూడా మాట్లాడాడు అంత బాగుంది అంతే తిరగేస్తే రెండు వేల పంతొమ్మిదిలో తెలిసింది అందరికీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడం నాలుక మడత ఏయడం నిన్న మొన్న అంటున్నాడు ఆయన అబద్దాలు ఆడడం నాకు ఇష్టం ఉండదని కానీ అది ఎంత అబద్ధం ఆడాడో అది అసెంబ్లీ సాక్షిగానే ఎంత పెద్ద అబద్ధం ఆడాడో తెలిసిందే మనకి అమరావతి కాదు రాజధాని మూడు రాజధానులు అక్కడ అది పెడతాం ఇక్కడ ఇది పెడతాం అని ఏదో ఆయన మూడు ముక్కలాట ఆట రాష్ట్రాన్ని తయారు చేసి ఐదేళ్ళు రాజధాని లేకుండా చేశారు ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయింది అది ఐదేళ్ళు ఈ ఐదేళ్ల కాలంలో రైతులు దాదాపు పదహారు వందల ఎనభై రోజులు ఉద్యమాలు చేశారు రైతులు ఇంత సుదీర్ఘ ఉద్యమం ప్రపంచ చరిత్రలో లేదు అంత సుదీర్ఘ ఉద్యమం చేసినా ఆనాటి పాలకుల మనసు కరగల కరకపోగా రైతుల మీదే దాష్టికాన్ని ప్రదర్శించారు ఎంత దారుణమైన దాష్టికాన్ని ప్రదర్శించారంటే గుర్రాలతో కవాతులు చేయించారు అమరావతి గ్రామాల వీధుల్లో మహిళల్ని డొక్కలో తన్నారు దళితుల మీదే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించారు పోటీగా మూడు రాజధానులంటూ శిబిరాలు పెట్టించారు భయంకరమైన అణుచివేతను ప్రదర్శించారు దాదాపు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలము రాజధాని గ్రామాల్లో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలయింది సెక్షన్ థర్టీ అమలయింది ఆ శిబిరాలు అలా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి దీక్షా శిబిరాలు అప్పుడు ఐదేళ్ళు దీక్షా శిబిరాలు కంటిన్యూ అయ్యాయి అంటే మనం ఆలోచించవచ్చు అది ఎంత ఇదో చివరికి కనీసం వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ నిర్మాణాలు పాడైపోతుంటే కూడా అవి పా పాడుబడిపోయిన నిర్మ కట్టడా మిగిలిపోతుంటే కూడా కంపతుమ్మలు పెరిగిపోతే అడవుల్లాగా తయారైపోతుంటే కూడా కనీసం అయ్యో ఇది ప్రజా సంపద ప్రజల సొమ్ముతో ఇక్కడ ఈ నిర్మాణాలు జరిగినాయి దీన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందనే మినిమం కామన్ సెన్స్ కూడా ఉపయోగించకుండా ఎంత హేయ ఎంత హేయంగా ఎంత దరిద్రంగా అంటే అసలు మరి వాళ్ళు పాలకులైనా వాళ్ళకి అసలు ఏమన్నా మినిమం అదే వాళ్ళ సొంత ఇల్లు వాళ్ళ సొంత భవనము అయితే అలా చూస్తూ ఊరుకుంటారా అది ప్రజలది కాబట్టే కదా పోతే పోయింది ఏమన్నా కానీ చంద్రబాబు నాయుడు కట్టిన రాజధాని అనేది చరిత్రలో ఉండకూడదని కదా వాటిని అలా వదిలేశారు చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ నాలుగు నెలలు పట్టింది అక్కడ ఉన్న అడుగులు తొలగించడానికి ఆ కంపల్ క్లియర్ చేయడానికి ఇంత దరిద్రమైన పరిపాలన ఇంత దరిద్రమైన ప్రభుత్వాన్ని ఏ రాష్ట్రము కోరుకోదు ఈ రాష్ట్రంలో ఉండకూడదు కూడా ఒకవేళ భవిష్యత్తులో మారితే సంతోషంగాని వాళ్ళు అదే బుద్ధితో ఆ రకమైన దీంతో ఉంటే మాత్రం నో అసలు అది ఉండకూడదు భూమి మీద అలాంటి పరిపాలన అనేదే ఉండకూడదు అంతకంటే ఇంకా ఇంకేముంటుంది ఐదేళ్ళు అమరావతి అనేది అసలు చంపేశారు దాన్ని పైగా ఎగతాళి ఒక ఆయన హైమవతి అంటాడు ఒక ఆయన శ్మశానం అంటాడు ఒక ఆయన ఎడారి అంటాడు ఒక ఆయన మునిగిపోయింది అంటాడు వాళ్ళ ఇష్టం నోటికి అది అది నోరు కూడా కాదు అది ఇంకేదో వాళ్ళ నోటికి ఎంత వస్తే అంత అనడం ఆ భూములు ఇచ్చిన రైతుల్ని మహిళార మహిళల్ని ఎన్ని భయంకరమైన మాటలతో మాట్లాడారంటే ఇక్కడున్న వాళ్ళు ఎక్కడో విదేశాల్లో ఉండి కూడా వాళ్ళని అనకూడదు కానీ అమ్మల్లాగా అక్కల్లాగా చెల్లెల్లాగా చూసుకోవాల్సిన ఆ మహిళల్ని దేవతల్లాగా చూసుకోవాల్సిన మహిళల్ని అత్యంత హేయంగా మాట్లాడారు కానీ అన్నీ భరించి ఆ బాధంతా గొంతులోనే కన్నీళ్ళని కళలోనే కుక్కుని వాళ్ళ ఉద్యమాలు కంటిన్యూ చేశారు మామూలు ఉద్యమాలు కావేవి న్యాయస్థానం నుంచి దేవస్థానం అంటూ హైకోర్టు నుంచి తిరుపల తిరుమల వరకు ఒక పాదయాత్ర చేశారు ఆ తర్వాత మళ్ళీ అమరావతి నుంచి అరసవీల్య అంటూ ఒక మొదలు పెడితే దానికి ఎన్ని అడ్డంకులు సృష్టించిందో ఆనాటి ప్రభుత్వం చివరికి ఆ పాదయాత్రతో వెళ్తున్న మహిళల్ని తగలబెట్టాలనుకున్నారు నిలువున నిలువున తగలబెట్టాలనుకుని రాజమండ్రి అప్పటి రాజమండ్రి ఎంపీ ఆధ్వర్యంలో పెట్రోలు కవర్స్లో పెట్రోల్ కట్టి ఆ వెళ్తున్న మహిళల మీదకి విజిటారు ఏంటి ఆ పెట్రోల్ పొట్లాలు పగిలి వాళ్ళు పెట్రోల్తో తడిస్తే అగ్గిపుల్లలు గీసి తగలబెట్టాలి నిలువున అని ఇంత క్రూరమైన వినాశకరమైన కాలకేయుల ప్రభుత్వం ఆనాడు మనం చూసాం ఇంతకంటే దారుణం ఏముంటుంది మహిళల నిలువుల పాదయాత్రగా వెళ్తుంటే వాళ్ళ మీద పెట్రోల్ పొట్లాలు ఎందుకు ఎందుకేస్తారు పెట్రోల్ పొట్లాలు సింపుల్ కదా అంత భయంకరమైన నిరంకుశమైన పాలన చూసాం రాజధాని లేని రాష్ట్రాన్ని చూసాం ఇవాళ మళ్ళీ రాష్ట్రంలో మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చింది తెలుగుదేశం జనసేన బీజేపీ ఆధ్వర్యంలో వచ్చింది వచ్చి రాగానే అమరావతి పునర్నిర్మాణానికి పునరుత్తేజానికి పునర్నిర్మాణానికి పనులు మొదలయ్యాయి కేంద్రం నుంచి కూడా బ్రహ్మాండమైన సహకారం వచ్చింది ఆర్థిక సహాయం మొదలైంది ప్రపంచ బ్యాంకు కూడా ముందుకు వచ్చింది నగర నిర్మాణానికి అవసరమైన ఆర్థిక తోడ్పాటును అందించడానికి ఇవన్నీ మొదలవడంతో ఒక్కసారిగా అమరావతిలో ఒక కొత్త జోష్ వచ్చింది రైతులు ఆ నాళ్లు దీక్షలు చేసిన రైతులు తమ ఉద్యమాన్ని విరమించారు అన్నట్టుగానే ఆ కంప అడవి అంతా క్లియర్ చేసి దానికి ఒక విజువల్స్ వేయండి అంత అంత దాని అంత నీట్గా తయారైన తర్వాత ఇవాళ మళ్ళీ దానికి పునః ప్రతిష్ట చేసిన చంద్రబాబు నాయుడు ఇవాళ రైతులతో తన అభిప్రాయాలని రాజధాని ప్రాంత రైతుల అనుభవాల్ని వాళ్ళ కష్టాలని అన్నింటినీ షేర్ చేసుకోవడం ఇవంతా చూసాం మనం చాలా క్లియర్గా ఏపీలో రాజధాని పనులు మొదలవుతున్నాయి మూడేళ్ల రోజు రాజధాని పూర్తయిపోతుంది అందరి కళలు సాకారం అవుతాయంటూ చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలు అక్కడ ప్రా ప్రాంత రైతులకి అన్ని వేల ఎకరాలు త్యాగం చేసిన రైతులకి మళ్ళీ ఒక కొత్త ఊపిరి వచ్చింది ఒక రకంగా చెప్పాలంటే అమరావతికే మళ్ళీ ఊపిరి వచ్చింది దీని మీద కొంచెం డీప్గా చర్చ అమరావతిలో ఎలాంటి నిర్మాణాలు రాబోతున్నాయి అమరావతి రాజధాని నిర్మాణం ఎలా ఉండబోతోంది అలాగే కర్నూలు గురించి విశాఖపట్నం నుంచి కూడా చంద్రబాబు నాయుడు మాట్లాడారు రెండు ప్రాంతాల గురించి కూడా మాట్లాడారంటే ఉత్తరాంధ్ర అండ్ రాయలసీమ గురించి కూడా ఈ ప్రాంతాల వాసుని జగన్మోహన్ రెడ్డి తన పాలనలో మోసం చేశారు మూడు రాజధానులు తీసుకొస్తా అంటూ మోసం చేశారు అనవసరమైన ఆశలు కల్పించారు నిజానికి చంద్రబాబు నాయుడు ప్రణాళిక